దేశానికి కరోనా ప్రమాదం తొలగిపోలేదని థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని ఎయిమ్స్ డైరెక్టర్ వంటి వారితో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. అయితే మరికొందరు మాత్రం భిన్నమైన ప్రకటనలు చేస్తున్నారు. కోవిడ్ వేవ్ కు ఛాన్స్ లేదని, వచ్చినా దాని ప్రభావం పెద్దగా ఉండదని విరుద్ధమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐసీఎంఆర్ కీలక అధ్యయనం చేసింది. తొలి దశలో వృద్ధులపై ప్రభావం చూపిందని, సెకండ్ వేవ్ యువత మీదుగా వెళ్లిపోయిందని, ఇక థర్డ్ వేవ్ ప్రభావం చూపేది చిన్నపిల్లలపైనే అనే ఆందోళన వ్యక్తమైంది. దీనికి చెప్పిన రీజన్ ఏమంటే 18 ఏళ్లలోపు వారికి వ్యాక్సిన్ లేదు కాబట్టి వారిపైనే ఎఫెక్ట్ చూపుతుందని అన్నారు. అయితే తాజాగా ఐసీఎంఆర్ నివేదిక మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉండటం ఊరట కలిగిస్తుంది. థర్డ్ వేవ్ వస్తుందని చెప్పడానికి ఆధారాలు లేవని చెప్పింది. ఒకవేళ వచ్చినా సెకండ్ వేవ్ అంత తీవ్రత ఉండదని చెప్పింది. వ్యాక్సినేషన్ వేగంగా కొనసాగుతున్నందున వైరస్ తీవ్ర స్థాయిలో ప్రభావం చూపే అవకాశం లేదని తెలిపింది. అదే సమయంలో కేవలం పిల్లలపైనే ప్రభావం చూపుతుందని చెప్పడానికి కూడా కారణాలు కనిపించట్లేదని చెప్పింది. కాగా ఇటీవల కర్ణాటకలోని ఇద్దరు వైరాలజిస్టులు సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. థర్డ్ వేవ్ అనేది ఒక ఊహ మాత్రమేనని ఒక రిటైర్డ్ మైక్రోబయాలజీ ప్రొఫెసర్ అంచనా ప్రకారం తెలిసింది. దీనికి ఎలాంటి ఆధారమూ లేదని అన్నారు. అయితే జాగ్రత్తగా మాత్రం ఉండాలన్నారు. మరో వైరాలజిస్ట్ జకబ్ జాస్ ఓ అడుగు ముందుకేసి అసలు థర్డ్ వేవ్ అనేది లేనేలేదన్నారు. ఈ సంవత్సరం ముగిసే నాటికి కరోనా పూర్తిగా అంతమైపోతుందని కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఐసీఎంఆర్ కూడా ఇదే విధమైన నివేదిక ఇవ్వటం ఖచ్చితంగా ఊరట కలిగించేది. అయితే అందరూ మాత్రం తప్పకుండా జాగ్రత్త పాటించాల్సిన అవసరం ఉందని నిపుణులు చెప్తున్నారు. జాగ్రత్తలు పాటిస్తూనే ఈ మహమ్మారి అంతమైపోయే రోజు కోసం ఎదురుచూద్దాం.